దేశ రాజధాని ఢిల్లీలోని వర్షాలు ముంచెత్తుతూ ఉన్నాయి. వరదల కారణంగా ఢిల్లీలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షాల వల్ల 11 మంది మరణించినట్లుగా అధికారులు చెబుతూ ఉన్నారు. బాదలి ప్రాంతంలోని అండర్ పాస్ దగ్గర నిలిచిన వరదలో మునిగి 2 చిన్నారులు చనిపోయారు. ఓఖల అండర్ పాస్ దగ్గర నిలిచిన నీటిలో కొట్టుకుపోయిన వ్యక్తి చనిపోయాడు. వరద పరిస్థితిని చక్కదిద్దేందుకు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సెంట్రల్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఇది 24 గంటలు పనిచేస్తుందని అధికారులు తెలిపారు. నిలిచిన వరదను తొలగించేందుకు మొత్తం 72 పంపింగ్ స్టేషన్లు పనిచేస్తున్నాయని అన్నారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా అత్యంత ప్రభావిత ప్రాంతాలు డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించారు. అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మరొక 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని ఢిల్లీకి వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేసింది. మరొకవైపు ఉత్తర భారతంలోని పలు రాష్ట్రాలకు ఐఎండీ హెచ్చరికలు జారీ చేస్తుంది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, యూపీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. హిమాచల్ ప్రదేశ్లోనూ అధికారులు ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేశారు. హిమాచల్లోని కాంగ్డా, కులు, సోలన్ జిల్లాలో రహదారులను మూసివేశారు. ఉత్తరాఖండ్లోని హరిద్వార్ దగ్గర సుఖీ నదిలో పలు కార్లు కొట్టుకుపోయాయి. అసోంలో వరదల పరిస్థితి మరింత దారుణంగా మారింది.